బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41A కింద నోటీసులు జారీ చేశారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోక రోడ్ లో ఉంటున్న గుంటూరు ఎంపీ గల్లా చైతవ్ కార్యాలయంలో ఉన్నారు. దీంతో సిఐడి అధికారులు ఢిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేష్ కు నోటీసులు అందించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎన్లైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదైన కేసులో A14గా లోకేష్ పేరును సిఐడి ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేష్ కు సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సిఆర్పిసి 41A కింద అంటే అరెస్టు ప్రస్తావన రానందున ముందస్తు బెయిల్పై విచారణకు ముగుస్తున్నట్లుగా న్యాయ మూర్తి తెలిపారు. ఈ క్రమంలో సిఐడి అధికారులు లోకేష్ కు 41A కింద నోటీసులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసు ఇచ్చారు. అయితే అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41A కింద నోటీసులు జారీ చేశారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోక రోడ్ లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జైదో కార్యాలయంలో ఉన్నారు. దీంతో సిఐడి అధికారులు ఢిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేష్ కు నోటీసులు అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నారా లోకేష్ పై అప్డేట్స్ ఏంటి? రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41A కింద నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి అధికారులను నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41A కింద నోటీసులు జారీ చేశారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోక రోడ్ లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జైదేవ్ కార్యాలయంలో ఉన్నారు. అయితే దీంతో సిఐడి అధికారులు ఢిల్లీలోని ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేష్ కు నోటీసులను అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరుణ్, కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి అక్కడ ఉన్న లోకేష్ కి 41A కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి లోకేష్ A14 కింద ముట్టాయిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయితే దీని మీద లోకేష్ కూడా హాజరవుతానని చెప్పేసి కూడా చెప్పినట్లు అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక అనేక కీలక మలుపులు జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి ముందుగా లోకేష్ ని ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ లో పొందలేదు, కానీ విచారణ అదే విధంగా పరిశీలన జరుగుతున్న నేపథ్యంలోనే లోకేష్ పాత్ర మీద కూడా పూర్తిగా మనకి అన్ని కూడా ఆధారాలు అందిన తర్వాతనే A14గా కేసును నమోదు చేయడం జరిగింది. అది ACB కోర్టులో కూడా మేము దాఖలు చేయడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ విచారించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు సిఐడి అధికారులు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ఉన్న లోకేష్ ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ నోటీసులు అందజేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ACPకి విచారణ సిఐడికి విచారణకు సహకరించమని కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు 4న అంటే అక్టోబర్ 4న 10 గంటలకు విజయవాడ కార్యాలయం సిఐడి కార్యాలయానికి రమ్మని రావాల్సిందిగా కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఏం జరగబోతున్నాయి, ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే 4నే మరికొన్ని కేసులు కూడా ఉండబోతున్నాయి కాబట్టి దీని మీద ఉత్కంఠ నెలకొంది. అంటే లోకేష్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఈ నోటీసుల తర్వాత సరైన సమాధానం రాకపోతే కనుక అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా
న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. We serve notice. He will, he responded. He will attend on 4th. About the notice, sir. We serve notice. He responded. He will attend on 4th. Okay.